హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో కనుక మనం చూసినట్లయితే మన మొబైల్లోని అసెసిబిలిటీకి సంబంధించిన ఒక ఫైవ్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఈ వీడియోలో మనం మొబైల్లో మిగిలిపోయిన మిగతా ఫైవ్ సెట్టింగ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్ మాట్లాడుకున్న ఫైవ్ సెట్టింగ్స్ కంటే ఈ ఫైవ్ సెట్టింగ్స్ అయితే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయి అన్నమాట సో అలాగే వీడియో ఒక ఎండింగ్లో మీరు విధంగా స్టేటస్ బార్లో ఈ విధంగా ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక యానిమేషన్ ఫోటోనే సెట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే మీ ఫోటోనే సెట్ చేసుకోవచ్చు మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా గ్రూప్ ఫోటో ఉన్న లేకపోతే మీకు సంబంధించిన మీ ఐస్ అయినా సరే దేనైనా సరే ఆ ఫోటో లాగా స్టేటస్ బార్లో మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఆ సెట్టింగ్ గురించి వీడియో ఎండింగ్ లో చెప్తాను సో ఇప్పుడైతే మన మొబైల్లోని అసెసిబిలిటీకి సంబంధించిన ఫైవ్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం సో దానికంటే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్ యొక్క అసెసిబిలిటీలోని మిగిలిపోయిన ఆ ఫైవ్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ సింపుల్ నా సెట్టింగ్స్ ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత నేను ముందు మీకు చెప్పినట్టుగానే డైరెక్ట్లో సర్చ్ బార్లో ప్రెస్ చేసి అండ్ సర్చ్ బార్లో మీరు అసెసిబిలిటీ అని సర్చ్ చేసి డైరెక్ట్గా వెళ్ళొచ్చు లేకపోతే మీ మొబైల్లో సెట్టింగ్ ఎక్కడ ఉందో చూసి కూడా ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు మిగతా ఫైవ్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కాబట్టి ఈ ఫైవ్ సెట్టింగ్లో ఫస్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం అదేంటంటే ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి మనకు కలర్ కరెక్షన్ అనమాట సో లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను కదా నా మొబైల్ యొక్క నోటిఫికేషన్ ప్యానల్ బ్లూ కలర్ చేంజ్ ఉంది అదే విధంగా నా మొబైల్లోని అప్లికేషన్ యొక్క ఐకాన్ చేంజ్ ఉంది అని చెప్పేసి మీకు చెప్పాను కదా ఆ ఫస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే దానికి సంబంధించిన వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫస్ట్ ఫస్ట్ మీరు అయితే ఆ ఫైవ్ సెట్టింగ్ గురించి తెలుసుకోండి తర్వాత ఈ ఫైవ్ సెటింగ్స్ గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్ సో మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా కలర్ కరెక్షన్ చేసుకోవాలి డిఫరెంట్ కలర్స్ మీకు కనిపించాలి అనుకుంటే మనకి విధంగా అసెసిబిలిటీలోనే ఈ విధంగా కలర్ కరెక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ సింపుల్ దీని పైన విధంగా ప్రెచ్ చేయండి చేయగానే ఇక్కడ అసెసిబిలిటీ ఆఫ్లో ఉంది సింపుల్ దాని విధంగా ఆన్ చేద్దాం తర్వాత ఇక్కడ కలర్ మోడ్ ఉంది కదా దీనిపైన మీరు విధంగా ప్రెచ్ చేసినట్లయితే ఇక్కడ మనకు త్రీ కాంబినేషన్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే మన మొబైల్ అన్నమాట ఇక్కడ సింపుల్ నేను బ్లూ అండ్ ఎల్లోని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మన మొబైల్లో కలర్ కరెక్షన్ మొత్తం చేంజ్ అయిపోతుంది మీరు ఇక్కడ చూడొచ్చు కొంచెం సబ్ కలర్లో వచ్చేసాయి అలాగే నేను మీకు లాస్ట్ వీడియో చూపించాను కదా నా వాట్సాప్ను ఓపెన్ చేస్తే కూడా కలర్ వేరే రకంగా అనిపించింది మీరు ఇక్కడ చూడొచ్చు కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది గ్రీన్ కలర్ కాకుండా సో మీరు కూడా ఈ విధంగా డిఫరెంట్ కలర్లో మీ మొబైల్ యూజ్ చేయాలి అనుకుంటే ఈ కలర్ కరెక్షన్ ఆప్షన్స్లోకి వచ్చి మీరు ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే మీరు ఈ వీడియో కనుక ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్లయితే మీ మొబైల్లో అసెసిబిలిటీ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోకపోతే సింపుల్ మీరు అసెసిబిలిటీని ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది మీకు విధంగా ఆఫ్లో ఉన్నట్టయితే అయితే దాన్ని విధంగా ఆన్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఇప్పుడు నేను ఈ ఫైవ్ సెట్టింగ్స్ అయితే మీ మొబైల్లో చూడడానికి కనిపిస్తాయి అన్నమాట ఇక్కడ సింపుల్ గా అసెసిబిలిటీకి సంబంధించిన ఈ ఐకాన్ అయితే మనకి ఎనబుల్ కావాలన్నమాట సో అలాగే ఇప్పుడు మన అసెసిబిలిటీలోని సెకండ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం సెకండ్ సెట్టింగ్ కూడా మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అదేంటి అంటే కలర్ ఇన్వర్షన్ అనమాట సో ఇక్కడ సింపుల్గా మీరు ఇందులోకి వచ్చినట్టయితే ఇక్కడే ఆప్షన్ ఉంటుంది కలర్ ఇన్వర్షన్ అని చెప్పేసి సింపుల్గా మీరు దీని విధంగా ఆన్ చేసుకున్నట్లయితే ఈ కలర్ ఇన్వర్షన్ అనేది ఏంటంటే మన మొబైల్ని మనం డార్క్ మోడ్ లాగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట మీ మొబైల్లో బ్యాటరీ చార్జింగ్ ఎక్కువగా ఉండడం లేదు బ్యాటరీ తొందరగా డిస్చార్జ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసిన సరే నాకు హాఫ్ డే కూడా ఛార్జింగ్ రావడం లేదని చెప్పేసి మీరు బాధపడుతున్నట్టయితే ఈ ఆప్షన్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఇది బై డిఫాల్ట్ మన మొబైల్ యొక్క అసెసిబిలిటీ ఆప్షన్లోనే ఉంటుంది సింపుల్ మీరు దీని విధంగా ఆన్ చేసుకొని మీ మొబైల్ని డార్క్ మోడ్లో యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల మనం నైట్ టైంలో మన మొబైల్ని యూజ్ చేసినా కానీ మన కళ్ళపైన అయితే ఎఫెక్ట్ పడకుండా అయితే ఉంటుంది సో ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే థర్డ్ సెట్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను అదేంటంటే మీరు ఎప్పుడైనా సరే మీ మొబైల్కి హెడ్ ఫోన్ అటాచ్ చేసి ఏదైనా సాంగ్ వింటున్నట్టు మీకు లెఫ్ట్ సైడ్ కానీ కేవలం రైట్ సైడ్ కానీ వినిపించాలి అనుకుంటే ఆ విధంగా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట సో వేరే మొబైల్లో డైరెక్ట్గా విధంగా స్క్రోల్ చేస్తే కనిపిస్తుంది ఈ మొబైల్ అయితే విధంగా సైడ్కి స్వైప్ చేస్తే కనిపిస్తుంది అనమాట మీకు ఈ విధంగా ఫుల్ అంటే దొడ్డు లైన్ కనిపించకున్న సరే ఏదైనా సన్న లైన్ కనిపించే ఛాన్స్ ఉంటుంది అక్కడ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే మిడిల్లో ఉందన్నమాట అంటే ఇప్పుడు ఈ మొబైల్కి నేను ఏదైనా హెడ్ ఫోన్ కనెక్ట్ చేసుకొని సాంగ్ విన్నట్టయితే అయితే నాకు టూ సైడ్స్ వినిపిస్తుంది సో అలా కాకుండా మీరు కేవలం రైట్ సైడే వినిపించాలి అనుకుంటే విధంగా రైట్ సైడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు నాకు లెఫ్ట్ సైడే వినిపించాలి అనుకుంటే లెఫ్ట్ సైడ్ సెట్ చేసుకోవచ్చు మధ్యలో సెట్ చేసుకున్నట్టు అయితే ఆబ్వియస్లీ రెండు సైడ్ అయితే మనకు వినిపిస్తుంది సో ఈ సెట్టింగ్ కూడా చాలా కూల్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్ యొక్క మొబైల్ సెట్టింగ్ చేసి వాళ్ళతో మీరు ప్రాంక్ కూడా చేయొచ్చు అనమాట వాళ్ళ హెడ్ఫోన్ ఖరాబ్ అయిపోయింది అనుకుని వాళ్ళు ఏదో కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉంటుంది మీరు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అని ప్రాంక్ కూడా చేయొచ్చు సెట్టింగ్ తోటి సో ఇప్పుడు వచ్చేసి అసెసిబిలిటీలోని ఫోర్త్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఫోర్త్ సెట్టింగ్ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదేంటంటే ఎప్పుడైనా సరే మన కి కాల్స్ వచ్చినప్పుడు అంటే మన మొబైల్ మనం ఎప్పుడైనా మీటింగ్లో ఉన్నా లేకపోతే ఎక్కడైనా వర్క్లో ఉన్నా సరే ఎవరైనా సరే మనకు కాల్ చేసినప్పుడు వెంటనే మనకు రింగ్ టోన్ వస్తుంది కదా అటువంటి టైంలో మన మొబైల్ని మనం సైలెంట్ చేయాలి అంటే మన మొబైల్ని ప్యాకెట్లో నుంచి తీసి తర్వాత సైలెంట్ చేసి లేకపోతే కాల్ కట్ చేసి ఏదో అయితే చేస్తూ ఉంటాం సో అలా కాకుండా సింపుల్గా మీ మొబైల్ యొక్క పవర్ బటన్ ని ప్రత్యేకంగా కాల్ కట్ అయ్యేలా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ కూడా మన మొబైల్ యొక్క అసెసిబిలిటీలోనే ఉంటుంది చాలా మందికి తెలియదు ఇక్కడ సింపుల్ విధంగా సైడ్కి స్వైప్ చేసినట్టయితే నాకు ఇక్కడ ఉంటుంది లేకపోతే కొన్ని మొబైల్స్ విధంగా పైకి స్క్రోల్ చేసినా కానీ ఉంటుంది అనమాట సో ఇక్కడ సింపుల్ మీరు చూసినట్టయితే పవర్ బటన్ ఎండింగ్ కాల్స్ అని చెప్పేసి విధంగా ఉంటుంది పవర్ బటన్ ఎండ్స్ కాస్ అని చెప్పేసి సింపుల్ దీని విధంగా ఆన్ చేసుకున్నట్టు అయితే మీ మొబైల్ కి ఇప్పటి ఎప్పుడు కాల్స్ వచ్చినా సరే మీ పవర్ బటన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ కట్ అవుతుంది అనమాట మనం ఒకవేళ దీన్ని ఆఫ్ చేసి పెట్టినట్టయితే పవర్ బటన్ని ప్రెస్ చేయగానే మన మొబైల్ ఆటోమేటిక్గా కాల్ అని సైలెంట్ చేస్తుంది సైలెంట్ చేయకుండా నాకు కాల్ డైరెక్ట్గా కట్ అవ్వాలి అనుకుంటే మీరు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా మనకు బై డిఫాల్ట్ అసెసిబిలిటీలోనే ఉందన్నమాట సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ సెట్టింగ్ ఫ్రెండ్స్ టెన్త్ సెట్టింగ్ అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్న ఫైవ్ సెటింగ్స్ ఇప్పుడు మాట్లాడుకున్న ఫోర్ సెటింగ్ కాకుండా ఇప్పుడు చివరి సెట్టింగ్ అనమాట అంటే టెన్త్ సెటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ సెటింగ్ మనకు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందంటే

హైస్ పవర్ సరిగా లేక అంటే కళ్ళు సరిగా కనిపించకపోతే మీ మొబైల్ స్క్రీన్ లోని ఫండ్స్ సరిగా కనిపించకపోతే వీటిని మీరు బ్రైట్ చేసుకోవచ్చు అనమాట ఈ ని అవును ఫ్రెండ్స్ మనకు బై డిఫాల్ట్ అసెసిబిలిటీలోనే ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే హై కాంట్రాస్ట్ టెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది మీరు దీన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ విధంగా టెక్స్ట్ అనేది కొంచెం హైలైట్ అయిపోతుంది మీరు ఇక్కడ చూడవచ్చు డల్గా ఉన్న టెక్స్ట్ కూడా మనకి ఈ విధంగా హైలైట్గా కనిపిస్తుంది అనమాట అంటే బ్లాక్ కలర్లో ఉన్నాయి ఓకే ఇక్కడ డిస్ప్లే కానీ ఎక్స్పెరిమెంటల్ కానీ ఈ విధంగా జనరల్ హియరింగ్ ఇవన్నీ మనకు కొంచెం లైట్ డార్క్లో ఉన్నాయి కదా మన దీని ఆప్షన్ అనివల్ చేసుకుంటున్నారు అయితే అవి కూడా మనకు థిక్ డార్క్ లోకి వస్తున్నాయి మనకు కొంచెం కనిపిస్తున్నాయి అనమాట చాలా బాగా కనిపిస్తున్నాయి సో ఈ సెట్టింగ్ కూడా మీరు కంపల్సరీగా సెట్ చేసుకోండి మీకు ఒకవేళ ఐస్ పవర్ తక్కువండి ఏదైనా టెక్స్ట్ కనిపించడం లేదు ఏదైనా కాంటాక్ట్స్ కనిపించడం లేదని మీరు ఇబ్బంది పడుతున్నట్ ఈ సెట్టింగ్ కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఓవరాల్ గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్ మన మొబైల్లోని అసెసిబిలిటీకి సంబంధించిన ఫైవ్ సెట్టింగ్స్ సో అలాగే నేను వీడియో ఒక స్టార్టింగ్ లో నేను మీకు చెప్పాను కదా ఇక్కడ పైన ఫోటో ఏ విధంగా సెట్ చేసుకోవాలి స్టేటస్ బార్లో మన ఫ్యామిలీకి సంబంధించిన గ్రూప్ ఫోటోని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం సో ఇక్కడ మీరు చూసినట్టయితే బై డిఫాల్ట్ ఈ ఫోటో నేను సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఫోటో ప్లేస్లో మన ఫోటో ఏదైనా సెట్ చేసుకోవాలి అంటే సింపుల్గా దానికోసం ఈ చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారానే ఇక్కడ యువర్ పిక్చర్ అని ఉంది కదా దాని పైన ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ ఫోటోని ఏ విధంగా యాడ్ చేసుకోవాలని తెలుసుకోబోయే ముందు అయితే అసలు ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ చిన్న అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన విధంగా చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మోర్ పైన ప్రచేయగానే స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్స్ అడిగితే వాటికి పర్మిషన్ ఇచ్చేయండి తర్వాత నేను విధంగా ఫోటో సెట్ చేసుకున్నాను కదా ఇటువంటి ఫోటోస్ మీరు కూడా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఒరిజినల్ కనుక మనం అయితే మనకి ఇందులోనే చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ మోర్ బ్యాక్గ్రౌండ్స్ పైన ప్రచేసినట్టు ఇక్కడ నుంచి మీకు నచ్చిన మీరు ట్రై చేయొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి లేదు నేను నా ఫోటో సెట్ చేసుకోవాలి లేకపోతే మా ఫ్యామిలీకి సంబంధించిన గ్రూప్ ఫోటో సెట్ చేసుకోవాలి అనుకోండి ఇక్కడ సింపుల్ యువర్ పిక్చర్ పైన ప్రెచ్ చేయండి తర్వాత మనకి ఇటువంటి ఒక ఆప్షన్ వస్తుందన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి మనకు కీస్ బేస్డ్ నడుస్తుంది అంటే మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనకు డైలీ త్రీ కీస్ అయితే వస్తాయి మీరు వన్ టైం ఒకసారి ఫోటో సెట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ వన్ కీ అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట అంటే మీరు ఒక రోజులో కేవలం మూడు ఫోటోలు మాత్రమే చేంజ్ చేయగలుగుతారు తర్వాత మీకు మళ్ళీ కీ కావాలనుకుంటే ఇక్కడ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేయగానే ఒక యాడ్ వస్తుంది తర్వాత మనకు ఒక కీ యాడ్ అవుతుంది అనమాట లేదంటే నెక్స్ట్ డే మనకి మళ్ళీ త్రీ కీస్ ఫ్రీగా అయితే వస్తాయి సో ఇక్కడ సింపుల్ నేను ఒక అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ సింపుల్ ప్లస్ బటన్ పైన ప్రెస్ చేసి నాకు గ్యాలరీ నుంచి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ మీరు చూసినట్టు అయితే ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఫోటోలోని కేవలం ఐస్ మాత్రమే రావాలని అనుకుంటున్నాను ఈ విధంగా ఐస్ ని సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ సింపుల్గా ప్రివ్యూ కావాలని కూడా ప్రివ్యూ మీరు చూడొచ్చు లేకపోతే ఇక్కడ అప్లై అని ఉంది కదా అప్లై పైన ప్రత్యేక కానీ ఇది ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు పైన ఐస్ వచ్చేస్తాయి అదే విధంగా మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా గ్రూప్ ఫోటో ఉన్నట్టయితే ఆ గ్రూప్ ఫోటోని మీరు బార్లోకి తీసుకురాగానే ఆటోమేటిక్గా అందరి ఫేసెస్ అయితే ఇక్కడ కనిపిస్తాయి చూడడానికి చాలా కూరగా ఉంటుంది ఇప్పుడు మీరు ఈ అప్లికేషన్ నుంచి బయటకి వెళ్ళిపోయినా సరే మనకి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట సో మీరు కూడా ఈ చిన్న అప్లికేషన్ ట్రై చేసి మీ స్టేటస్ ఈ విధంగా కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫైనల్ గా ఈ చిన్న అప్లికేషన్ అలాగే అసెసిబిలిటీకి సంబంధించిన ఆ ఫైవ్ సెటింగ్స్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్